ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి అంశం మీద రోజువారీ జీవోలు జారీ చేస్తూ ఉంటుంది వీటిలో గతంలో జీవోఐఆర్ వెబ్సైట్లు అప్లోడ్ చేసేవారు ఈ జీవోల్ని సంబంధిత వ్యక్తులు సంస్థలు అధికారులు చూసి తెలుసుకునేవారు వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు వీటిలో కూడా కొన్ని రహస్య జీవాలు ఎలాగో ఉంటాయి వాటి మీద చర్చ జరిగేది కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఒకటిలో పలు మార్పులు చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జీవోలు అప్లోడింగ్ కోసం ఏపీ గెజిట్ పేరుతో కొత్త వెబ్సైట్ని వైసీపీ సర్కారు అందుబాటులో తీసుకొచ్చింది కానీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రోజువారీ జీవోలు మాత్రం ఆ ఆదేశాలు మాత్రం అధికారిక వెబ్సైట్లో పూర్తి స్థాయిలో అప్లోడ్ కావట్లేదు దీని మీద ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి అయినా ప్రభుత్వ శాఖలు ఈ విషయం పట్టించుకోవట్లేదు దీంతో ఏపీ ప్రభుత్వం మరోసారి అన్ని శాఖలకి కీలక ఆదేశాలు ఇచ్చింది ఆన్లైన్లో జీవోలు పెట్టడం మీద అన్ని శాఖలకి ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వ శాఖలు తాము తీసుకునే నిర్ణయాలని జారీ చేసే ఉత్తర్వుల్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని మరోసారి సూచించింది అన్ని శాఖలకి తప్పనిసరిగా జీవోలు ఏపీ ఈ గెజిట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ తాజాగా మరోసారి ఆదేశాలు ఇచ్చింది ఇప్పటికీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఏడున రెండు వేల ఇరవై రెండులో కూడా సాధారణ పరిపాలన శాఖ ఇదే ఆదేశాలు ఇచ్చింది అయినా చాలా శాఖలు అమలు చేయకపోవడంతో ఏడాది మేలో కూడా జీవోలు అప్లోడింగ్ మీద ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరోసారి ఆదేశాలు పునరుద్ఘాటించింది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈసారైనా ఆయా శాఖలు జివోల్ని అప్డేట్ చేస్తాయా చేయకుండా ఉంటాయా అనేటువంటి మాట వినిపిస్తోంది ఎందుకంటే జీవోల అప్లోడ్ విషయంలో ఇప్పటికే కోర్టులో రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి జీవోలని నేరుగా అప్డేట్ చేయట్లేదని అందువల్ల ప్రజలకి ఇబ్బంది తలెత్తుతోందని కోర్టులో కేసులు కూడా పడుతున్నాయి సో కోర్టులు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయకముందే ఏదైనా మొట్టికాయ వేయకముందే జగన్ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఏమైనా ప్రజలకి పారదర్శకత అనేది ముఖ్యం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైనా ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉండడం మంచి పద్ధతి